అంటే ఇక్కడే ఇక్కడే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎప్పుడో కేంద్రానికి తాకట్టు పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం కానీ వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి వెళ్ళామని చెప్పడం కానీ అసలు విషయం ఏంటి అనేది మాత్రం గోప్యతగానే ఉంచుతున్నారు అనేది ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఏదో ఒక సాకుగా మాత్రమే వాడుకుంటున్నారు మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు అనేది కనకమేడల రవీంద్ర బాబు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి ఉండొచ్చేమో లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో నిజంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మేము కాలర్ పైగా అయితే చెప్తా ఉంటాం ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టింది మేం కాదండి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టి ప్యాకేజ్ ఉంటే నేను దాన్ని దోచుకు తినేస్తాను నేను నా కుమారుడు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు మేము దోచుకు తింటాం మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఆ రోజు హోదాని తాకట్టు పెడితే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడో వేసే భిక్షం కాదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు ఆ ప్రత్యేక హోదా అనేది ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని చెప్పి ఆ ఆకాంక్షను మేము ఢిల్లీకి చెప్పడం కోసమే మా ఎంపీలు ఆ రోజు రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాల వల్ల ఈ రోజు ప్రత్యేక హోదా అనేది లైవ్ లో ఉంది మేము ఎక్కడ దాన్ని విస్మరించలేదండి మేము ముఖ్యమంత్రిగా మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయకముందే మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మేము అడిగింది ప్రత్యేక హోదా అనేది కానీ కేంద్రానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది కాబట్టి కేంద్రం మీద మనం ప్రెజర్ తెచ్చి తీసుకోవాలి తప్ప మనం కేంద్రాన్ని ఈ రోజు బెదిరించి తెచ్చుకునేటటువంటి అంశం లేదు కాబట్టి దాన్ని మనం ఎన్ని ఎన్ని సార్లు వెళ్ళినా కూడా వాళ్ళని బతిలాడుకొని దానికి ఉన్నటువంటి ఆకాంక్షని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఉన్నట్టు ఆ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అది రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కు ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చాము పార్లమెంట్ లో డైరెక్ట్ గా ఈ రోజు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉన్నారో ఆ వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజు ప్రస్తావించారు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రేపు బై ఎలక్షన్స్ ఎక్కడైతే జరగబోతా ఉన్నాయో తిరుపతి ఆ తిరుపతి బై ఎలక్షన్ జరిగేటటువంటి ప్రాంతంలో 2014 ఎన్నికల ప్రచారంలో వచ్చి ఆయన హామీని కూడా ఇచ్చున్నారు ప్రత్యేక హోదా అనేది 10 ఏళ్ళు ఇస్తామో అని చెప్పి హామీ ఇచ్చున్నారు సో ఆ ప్రత్యేక హోదా అనేది నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం కనకమేడల రవీంద్ర బాబు లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఈ రోజు సిగ్గు శరం మానం మర్యాద మొత్తం వదిలేసి ఎట్ట మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా కడుపు కన్న తినేవాడైతే తెలుగుదేశం వాడు ఎవడో కూడా ప్రత్యేక హోదాను మేము విస్మరించామని మాట్లాడడం ప్రత్యేక హోదా అనేది తాకట్టు పెట్టింది ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆ ప్రత్యేక హోదా గురించి ఆ రోజు మేము మాట్లాడుతూ ఉంటే స్టూడెంట్స్ మీద కేసులు పెట్టింది వాళ్ళు పేరెంట్స్ బెదిరించింది వాళ్ళు యువబేలకు మీరు రావద్దు యువబేలకు మీ పిల్లలను పంపించొద్దు కేసులు పెడతామని చెప్పి బెదిరించి ప్రత్యేక హోదా వస్తే మన సంజీవిన ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వేలు ఏమొచ్చిందా ప్రత్యేక హోదా వస్తాయని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట్లాడి ఈ రోజు సిగ్గు లేకుండా మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకొస్తాం అసలు 4 రోజులు లేట్ అయిద్దాం ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కు ఎవడో వేసే ముష్టి కాదు ఖచ్చితంగా అది వచ్చింది దానికోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి రావాలి నేను అడుగుతున్నా సూటిగా ఇదే కనకమేడల నరేంద్ర బాబుని గాని ఇదే తెలుగుదేశం పార్టీ గాని ఒక్కసారన్నా కూడా మీరు లెటర్ రాశారా నరేంద్ర మోడీ గారికి అయ్యా మేము ఆ రోజు తప్పు చేసాం ప్యాకేజీ అని చెప్పి ఒప్పుకున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రత్యేక హోదానే కావాలి ఈ రోజు మాకు ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేర్చండి అని చెప్పి ఎందుకు ఈ 18 నెలలో మీరు ఒక్కసారి కదా నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయలే ఎందుకు రాయలేదు ఆ రోజు 4 ఏళ్ళు కలిసి కాపురం చేసి ప్రత్యేక హోదాను విస్మరించి మాకు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఒప్పుకొని వచ్చి చివరిలో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో గొడవలు పెట్టుకొని బయటకు వచ్చి ఆ రోజు మళ్ళీ యూటర్న్ తిరిగింది మీరు కదా మీరు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు మా మీద విమర్శలు చేస్తా ఉంటే ప్రజలు పిచ్చి వాళ్ళు అనుకున్నారా ప్రజలకు ఏం తెలియదు అనుకున్నారా ఆ నాడు ఏం మాట్లాడారు